ఇంటి సభ్యులని తొలగించే సమయం ఆసన్నమైంది. ఎక్స్పైరీ డేట్ వచ్చేసినది తెలిసిపోతుందన్నా. శివాజీ, అందరికంటే తక్కువ పాయింట్స్ ఉన్న పోటీదారులు ఎవరో చూసి బిగ్ బాస్ కి చెప్పండి. గౌతమ్, మీ దగ్గర తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా ఫినాలే అస్త్ర రేస్ నుంచి మీరు తప్పుకుంటారు. సరే తర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మీరు సాధించిన పాయింట్స్ లోంచి 140 పాయింట్స్ ను ఎవరైనా ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రియాంక ఏమన్నదంటే పాయింట్స్ నాకు ఇచ్చింది కదా, ఇన్ కేస్ నేను ఇవ్వాల్సి వస్తే అమ్మకి ఇవ్వాలని తను అన్నది. అయితే వెళ్ళి తనకి ఇవ్వాలని అలా ఉండాలి, అది ఉంటే చాలరా. ఆ తర్వాత ఏదైనా ప్రియాంక పాయింట్స్ నేను ఇయట్లే, ప్రియాంకని ఇస్తుంది నీకు. ఇంకోసారి ప్రియాంకనే మనకు బిగ్ బాస్, అమర్ బిగ్ బాస్. నువ్వు హ్యాపీరా? పాయింట్స్ వచ్చేటప్పుడు ఇస్తున్నానని చెప్పు, ఇంకోసారి ఏం అనొద్దని ఇస్తే అది కరెక్ట్ కాదు కదరా. వచ్చిందండి బయ్యారి. ఒకసారి తొందరా చెప్పనా? చెప్పు. మా తొక్కలో నడక నీ గేమ్ నాకు అర్థం కావట్లేదు, అమ్మాయి గేమ్ అర్థం కావట్లేదు, మధ్యలో గౌతమ్ గేమ్ అర్థం కావట్లేదు. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? అనుకున్నది ఒక్కటి అయ్యింది, ఒక్కటి పల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఏమేమో అనుకున్నాము, ఏమేమో అయింది. ఇంద్రా 13 వీక్ లో ఫస్ట్ టైం పైన ఉన్నాడ్రా. ఉంచాము. ఇది రియలైజేషన్. ఆ విధంగా మరి అందరం కలిసి ఈ పనికి మాలిన వాడికి ఏమండి నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు బాగకూడదండి రావు గారు. ఏయ్ 1000 రే ఉడ్డుంబే, మసాలా వడ సైజు లో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. అన్న ముఖం కలకలలాడుతుంది, ఇందుకు గాను కట్నాలు చదివించుకునేటోళ్ళు చదివించుకోండి. అచ్చా ఆ జీరోస్ చూడలేకపోతున్నాం రా మొహాల దగ్గర. అది ఎవ్రీ జీరో విల్ బికమ్ ఎ హీరో వన్ డే. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాఠాలు అయినప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, వాడు గేమ్ ఆడుతున్నాడు, వాడు గేమ్ వాడు ఆడుతున్నాడు. నాకేదో మధ్యలో వేద అనిపించింది. ఇప్పుడు వాడు అనగానే నేను రియాక్ట్ అవ్వను, తర్వాత నేను రియలైజ్ అవ్వను. అరే వాడంటే నిన్నంటాడు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి, నీకే లేని నీకెందుకు రా మధ్యలో కూలా. నువ్వు అలా ఇస్తానని ఉంటే నేను డైరెక్ట్ గానే ఇవ్వచ్చు, అక్కడికి ఇచ్చి నువ్వు గౌతమ్ తో ఈ రోజు చెప్పించి ఇవ్వడం నాకేదీ మాకు తెలుసండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వేదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. ఎవరిచ్చారు? నువ్వు ఇవ్వమన్నావు, నేను ఇచ్చాననేసి వాడు క్లారిటీగా ఉన్నాడు కదా గౌతమ్. సో ఐ ఆస్క్డ్ హిమ్ రిక్వెస్ట్ చేయడం రా, అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ ఫస్ట్ నుంచి గ్రూప్ అన్న, బ్యాచ్ అన్న, ఫ్రెండ్స్ అన్న పడింది ఎవరు, ముగ్గురమే పడినాం. జాతి రత్నాలు రా మీరు. బిగ్ బాస్ ఇస్తున్న పదవ ఛాలెంజ్ సార్ట్ మీ అవుట్. అందరికంటే ముందుగా సెట్ చేసిన వారికి 200 పాయింట్స్ లభిస్తాయి. కింద పడ్డది కదా, సాధించాడు రా అన్న, చంపుతా అనుకున్నావు. శోభ, మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏదో తప్పైపోయింది అంతే. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్, ముట్టుకోలేదు బిగ్ బాస్. ఆ లాంగ్వేజ్ ఏంటే, సరిగా మాట్లాడరు రాదా? ఇంకొకసారి అలా మాట్లాడనుకో ఆ పొడుగు చేయడం ఉంది కదా, కత్తిరించి చెత్త. శోభ కారణంగా ఇప్పుడు ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. టికెట్ టు స్లీప్ అంటే మీరు ఇప్పటి నుంచి సుమారు గంట సేపు హాయిగా నిద్రపోవచ్చు. అయ్యా మీరు దేవుడయ్యా. అందరూ టీని ఆస్వాదిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీ లవ్ స్టోరీని చెప్పండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా ఇంట్లో ఫంక్షన్ జరిగింది,
ఆ రోజు కలిసాను ఫస్ట్ టైం, అదే మా లవ్ స్టోరీ స్టార్టింగ్ డే. అది డైలీ చికటపల్లిలో తనకు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కలిసేవాడిని. నా లవ్ స్టోరీ కూడా షార్ట్ అండ్ స్వీట్ గానే జరిగింది. క్రీస్తుపురం క్రీస్తుపురం ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు, చాలా మంచివాడు అనిపించింది. నేనే ప్రపోజ్ చేశాను వాడికి, జస్ట్ సింపుల్ గా అడిగాను, నాకు నచ్చాడు. ఏ హీరో నువ్వు నాకు నచ్చావురా. మాల్లో కలిసినాము, కలిసిన తర్వాత నాకు ఫస్ట్ మూమెంట్ లోనే షీ వాజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఇలా చూడంగానే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. గుట్ట మంచి పొంగు మీద ఉంది అంటే ఆమె ఇట్లా పొలం కాడ ఉంది, అప్పుడు ఈమె ఆయి చెప్పింది, అద్దంలో నమ్మకం తీసుకున్నా. నాకు కూడా చెప్తారా, నాకు కూడా ఆయి చెప్తారా అనుకున్నావు. ఎవరి పొజిషన్స్ ఏంటో బిగ్ బాస్ కి చెప్పండి. అర్జున్ వన్ అట్లుంటది మనతో ముచ్చట. వావ్ అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అర్జున్ ఫినాలే ఆస్తరా గెలిచి మొట్టమొదటి ఫైనలిస్ట్ గా కన్ఫర్మ్ అయిన బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఎప్పుడొచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా.